విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు మాధవదార సీతన్న గార్డెన్స్ లో గల శ్రీ కనకమహాలక్ష్మి గాయత్రి దేవి దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా విడుదలై ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రత్యేక హోమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రం ఎన్నడూ లేని విధంగా 144 సెక్షన్ అమలులో నడుస్తున్నట్లు చెప్పారు ప్రజల సాధారణ జీవన శైలికి ఇబ్బంది కలిగే విధంగా నియమ నిబంధనలతో ఇబ్బందికరంగా రాష్ట్రాన్ని తయారు చేసి జగన్ మరో 100 రోజుల్లో పూర్తి కాబోతున్న తన ప్రభుత్వానికి బై బై చెప్పి సంక్షేమ పథకాలకు నిలయమైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు జగన్ విశాఖ రావడం విశాఖ ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదని జగన్ దొంగదన్న దొంగ జీవాలను అడ్డం పెట్టుకుని రాజధాని అని చెప్పకుండా పరిపాలన చేస్తామని చెప్పడం అధికారులు కార్యాలయాలు మొదలగు ఏర్పాట్లకు విశాఖ రావడం విశాఖ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు సనపల కీర్తి విశాఖ జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత 51వ వార్డు సెక్రటరీ మధు మహిళా అధ్యక్షురాలు దవళ విజయ కుమారి జిల్లా మహిళా అధికార ప్రతినిధి ప్రమీళ పేడాడ లలిత రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా సోదరులు సనపల కీర్తి ఆధ్వర్యంలో ఇక్కడ దుర్గా నవరాత్రుల సందర్భంగా ఈరోజు 5వ రోజు ఏదైతే వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న ఆలయం ఇది దీనికి ఎంతో ప్రాశస్త్యం ప్రాధాన్యత ఉన్న ఆలయం ఇది వాళ్ళ నాన్నగారు సీతారామయ్య గారి దగ్గర నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ దుర్గా నవరాత్రులు చేసుకునే ఆనవాయితున్న ప్రాంతం యాక్చువల్గా స్టార్టింగ్ డే రావాల్సింది అనుకోకుండా వేరే కార్యక్రమాల రాలేకపోయాం ఈరోజు 5వ రోజు చాలా ప్రశస్తమైన రోజు ఖచ్చితంగా రావాలని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవటం దానికంటే ప్రధానంగా ఈరోజు ఇక్కడ హోమం ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు కూడా హోమాలు జరుగుతున్నాయి ఇక్కడ హోమం కార్యక్రమంలో కూడా పాల్గొని ఏదైతే మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన చక్కటి ఆరోగ్యంతో త్వరగా ఈ కారాగారం నుంచి కూడా బయటికి రావాలి మళ్ళీ ఈ రాష్ట్రం యొక్క బాధ్యతలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ హోమంలో ఆయన పేరుతో కూడా పూజలు చేయడం జరిగింది తప్పకుండా ఆ తల్లి ఆశీస్సులతో ఆయన మనం చెప్పుకున్నట్టుగా కడిగిన ముచ్చేలాగా త్వరలోనే బయటకు వస్తారని చెప్పని ఆశిస్తూ ఈ సందర్భంగా యాక్చువల్లీ ఇది దేవాలయ ప్రాంతం ఆ ప్రాంగణంలో మనం యాక్చువల్గా రాజకీయాలు కూడా మాట్లాడటం అంత సమంజసం కాదు కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఒకప్పుడు కాశ్మీరు ఈ మధ్య మనకి తరచూ వార్తల్లో ఉన్న రాష్ట్రం మణిపూర్ ఈ ఇటువంటి ప్రాంతాలు తప్పిస్తే ముఖ్యంగా మన సౌత్లో కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రధానమైన రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా లేని విధంగా ఒక పెక్యులర్ వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఒక పక్క 144 సెక్షన్తో నిషేధాజ్ఞ మరో పక్క పోలీసు 30 యాక్ట్ మరో పక్క అంటే ఏదైనా ఒక ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటుంది అక్కడ 144 సెక్షన్ పెట్టాలి లేకపోతే కర్ఫ్యూ విధించాలి లేకపోతే ఇట్లా పోలీస్ యాక్ట్ 30 పెట్టి కొంత కంట్రోల్ చేయాలని ఆలోచిస్తారు కానీ ఇన్ని రోజుల పాటు ఎటువంటి కారణం లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ పోలీస్ యాక్ట్ ఏంటి ఈ 144 ఏంటి ఈ నిబంధనలు రిస్ట్రిక్షన్లు ఏంటో ఎవరు కూడా అర్థం కాదు ఒక సామాన్యుల యొక్క రెగ్యులర్ వాళ్ళ స్థితిగతులను కూడా ప్రభావితం చేసే విధంగా ఈ నిర్ణయాలు తీసుకొని ఒక నియంత పరిపాలనని మనకి గుర్తుచేస్తూ ఉన్నారు మరి ఏదైతే మనం కొరియాలో కిమ్ము లేకపోతే ఇటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో మనకు గుర్తొస్తా ఉంది ఒక కాలు తీసి అడుగేస్తే అది ఒక కేసు లేదు నోరు తెరిసేదని ఒక మాట మాట్లాడితే అది ఒక కేసు లేదు ఇటువంటి గుళ్ళలోకి వచ్చి ఏదైనా పూజలు చేయాలంటే దానికి ఒక నిబంధనలు దానికి ఒక అడ్డంకులు లేదు ఏదైనా మహిళలు శాంతియుతంగా ఒక కోతులు ర్యాలీ చేయాలంటే దాని మీద అక్రమ కేసు ఇట్లాగా ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతంగా మనిషి జీవించడానికి కూడా అవకాశం లేకుండా కదిలితే కేసు బెదిరితే కేసు మాట్లాడితే కేసు లేదు ఒక శాంతి ప్రదర్శన చేస్తే కేసు ఇట్లా ఒక రాక్షస పరిపాలన ఈ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దీనికి విముక్తి ఎప్పుడని చెప్పి కూడా ప్రజలు ముక్తి కంటంతో కోరుకుంటా ఉన్నారు మరి ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి అల్లర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా లేదా శాంతి భద్రతలకు ఇబ్బంది లేని టైంలో కూడా ఎంతకాలం ఈ 144 సెక్షన్లు ఈ 30 పోలీస్ యాక్ట్ పెట్టి మీరు ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా మనం ప్రశ్నించాలి
अंत का जगनमोहन रेड्डी गारु मन एन कू प्रतिपक्ष नायक उड़ा असेंबली साक्षि आ रोज आये अमरावती राजधानी का स्वागत 33,000 एकर कहीसम उ राजधानी की दी मनस्फूर्ति स्वागति मशि एन कैन पेर तो कल तरह पूर्ति यूटर्न दूसरी आफ्रिका देश इकड़ मूड राज వైజాగ్ విజయవాడ లేకపోతే కర్నూలు ఈ మూడు క్యాపిటల్ చేయకూడదని చెప్పని యూటర్న్ తీసుకొని కోర్టు చేత అక్షతలో చేవాట కొడుతున్నాడు. ఎప్పుడైతే కోర్టు ససేవరా కుదరదు ఇది టెక్నికల్గా నీకు వీలు కాదు మూడు రాజధాని అనేది. ఈరోజు మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించి ఈరోజు 41వ రోజు మనం గత 40 రోజులుగా కూడా అనేక పరిణామాలు మనం చూస్తున్నాం. మాకు న్యాయస్థానాల్లో కానీ బయట వాతావరణం చూసినట్టయితే ఇక్కడ మా నాయకుని అరెస్ట్ చేయడంలో కొన్ని ప్రాథమిక సూత్రాలని ఉల్లంఘించిన సందర్భాన్ని అనేక సార్లు మనం చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆయన మీద ఎటువంటి ప్రైమాపీసీ ఎవిడెన్స్ లేదు, ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేయలేదు, 17 అధికారం ప్రకారము ఒక గవర్నర్ పర్మిషన్ లేదు. ఇన్ని న్యాయ సూత్రాలని వాళ్ళు ఉల్లంఘించిన సందర్భాన్ని ఒకసారి దృష్టి తీసుకొస్తూ అయినా కానీ మా నాయకుడు మాకు డిసిప్లిన్ నేర్పారు, చట్టాల మీద గౌరవం నేర్పారు కాబట్టి ఏదైతే మేము కోరుకుంటున్నామో న్యాయస్థానాల్లో డెఫినెట్గా ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. అదేవిధంగా ఈ రోజున కార్యక్రమం ఈరోజు హోమం ఏదైతే మా నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని ఆయన నిర్దోషిగా బయటికి రావాలని 51వ వార్డులో కార్యక్రమం హోమం నిర్వర్తించారో వారికి హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మా నాయకుడు నిర్దోషిగా బయటకు వస్తారు. అదేవిధంగా ఆయన ఎప్పుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర ప్రజలకి ఒక భవిష్యత్తులో ఒక దిక్సూచి కావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ అమ్మవారిని వారి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.